సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన అలుపెరగని యోధుడు మా పెద్దలు మా ఆర్ కృష్ణన్న గారి ఆశీస్సులు తీసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మేము నిజానికి బాల్యం నుండి కృష్ణన్న గారిని చూస్తున్నాము. మరి 1973 సంవత్సరంలో విద్యార్థిగా మరి అత్యంత ప్రతిభ ఉన్న విద్యార్థిగా మరి గొప్ప గొప్ప ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ తృణప్రాయంగా వదిలేసి కృష్ణన్న ఆ రోజు మరి విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేసిన తీరు, అదేవిధంగా మరి 1986లో మేము 1984లో హైదరాబాద్కు మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇక్కడ చదువుకోనికి వచ్చినాం. అప్పుడు 86లో అప్పుడు మురళీధరరావు కమిషన్ నివేదిక ఆధారంగా ఎన్టీ రామారావు గారు 27 నుంచి 44% బీసీ రిజర్వేషన్ చేసినప్పుడు మరి ఆ రోజు ఆధిపత్య కులాలకు చెందిన వాళ్ళు నవ సంఘర్షణ సమితి అని పెట్టినప్పుడు మరి కృష్ణన్న ఆ రోజు సమ సంగ్రామ పరిషత్ అని చెప్పేసి ఏ కులాలైతే మరి ఇన్ని రోజులు సామాజిక న్యాయానికి దూరంగా ఉన్నాయో, దోపిడీకి వేదనకు గురైన ఆ కులాల గురించి, ఆ కులాల విద్యార్థుల గురించి ఆ రోజు లాటి దెబ్బలు తిన్నారు. వారికి ఆ రోజు మేము వెనక ఉన్నాము. ఆ రోజు వారి అడుగుల వెంటనే మేము నడిచి ఆ రోజు యూనివర్సిటీలో మరి సామాజిక న్యాయం కోసం మేము కూడా పోరాడిన సందర్భం. అదేవిధంగా మరి 1991 సంవత్సరంలో మండల్ కమిషన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా మరి కృష్ణన్న గారు తన జీవితాన్ని పణంగా పెట్టి ఈరోజు పోరాడిండు. మరి ఎందరో మంది నాయకులను చూసినాము రకరకాల సామాజిక వర్గాల్లో. చాలామంది విడిపోయినరు, అమ్ముడుపోయినరు, ఆధిపత్య కులాల కింద మరి చెంచాలు కూడా మారిన ఈ పరిస్థితి లోపల కృష్ణన్న గారు ఇంతవరకు కూడా మరి సామాజిక న్యాయం అంటూ ఏ కులాలైతే దోపిడీకి వేదనకు గురైనరో ఆ కులాల అభివృద్ధి గురించి, ఆ కులాల సంక్షేమం గురించి, ఆ కులాలు కూడా మరి ఈ ఆర్థిక వ్యవస్థలో గొప్పగా రాణించాలని చెప్పేసి నిరంతరం నేను సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ, అంతకుముందు నేను ఇక్కడ ఉన్నప్పుడు కానీ చాలా చోట్ల కూడా ఎప్పుడు కూడా వారు ఏ రోజు కూడా ఒక చిన్న పైరవి గురించి రాలేదు, వ్యక్తిగత పైరవి గురించి రాలేదు, ఎప్పుడు కూడా ఈ సమస్యల గురించి వచ్చింది. మరి అంత గొప్ప మహానాయకుడి దారిలోనే మేమందరం నడవాలనుకున్నాం. సో అందుకొరకే నేను వారు ఎట్లయితే చిన్న వయసులోనే మరి వారు చేసిన త్యాగం అందరం నేను చేసిన త్యాగం చాలా చిన్నదండి. సో కానీ నేను కూడా 6.5 సంవత్సరాల సర్వీస్ ఉండగానే ఈరోజు నేను నా ఉద్యోగాన్ని వదిలేసి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి.